Right, ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి చంద్రగిరిలో ఎర్రచందనం అక్రమ నయాదందానికి మారింది. ఎర్రచందనం దొంగలను ఓ లారీ రెండు కార్లలో ఎక్కించి తరలిస్తున్నారు. అక్రమ రవాణా జరుగుతుందని సమాచారంతో బకారపేట సిఐ తులసిరామ్, ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి స్మగ్లర్లపై దాడి చేశారు. కోటి రూపాయల విలువ గల దొంగలను ఓ లారీ రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను అరెస్టు చేశామని పట్టుబడ్డ రసల్ అనే వ్యక్తిపై 25 కేసులు గతంలో ఉన్నట్లు డీఎస్పీ జశ్వంత్ తెలిపారు. బాగ్రపేట సర్కిల్ సిఐ గారు మరియు ఎర్రవారిపాలెం ఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్ కలిసి ఒక సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సాయికాడ గుట్ట బోడేవండ్లపల్లి గ్రామ సమీపంలో ఒక ఐదుగురు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న అఫెండర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 72 ఈ రెడ్ చాండర్ ఎర్రచందనం దొంగల్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చరికి ఓవరాల్ గా వెయిట్ వచ్చరికి ఇవి 400 కేజీల దాకా ఉన్నాయి. అంతేకాకుండా చెక్కల్ని చెక్కినప్పుడు వచ్చే పొట్టు ఈ చెక్క ఫైళ్లు కూడా సుమారు ఒక 350 కేజీల దాకా ఆ బోడేవండ్లపల్లి సాయికాడ గుట్ట దగ్గర దాచిపెట్టడం, అది దాని దగ్గర నుంచి మనం సీజ్ చేసుకోవడం జరిగింది. రెండు ఏదైతే మెటల్స్ ఉన్నాయో ఈ లాక్స్ ప్లస్ ఈ పౌడర్ లాంటిది అంతా కూడా కలిపి సుమారు 750 కేజీస్ దాకా వస్తుంది. ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ఈ రెండు వాల్యూ సుమారు ఒక 80 లక్షల దాకా ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాగ్రపేట సర్కిల్ సిఐ గారు మరియు ఎర్రవారిపాలెం ఎస్ఐ మరియు